Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముగ్గురు వియ్యంకులు టీడీపీ నుంచి జంప్. ఏపీలో జనసేన వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీలో ప్రయారిటీ లేకుండా ఉన్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ కండువా మార్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వీరిలో టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు కలిసికట్టుగా ఒకేసారి జనసేనలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఆ ముగ్గురు నేతలు ఎవరూ కాదు, వీరిలో ఒకరు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరో ఇద్దరు ఆయన వియ్యంకులు అయిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజబాబు, మరో నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరు ముగ్గురు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. పైగా గంటాతో పాటు నారాయణ మంత్రులుగా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరు సామాజిక ఈక్వేషన్లు వేసుకుని జనసేనలోకి వెళితేనే అక్కడ రాజకీయంగా చక్రం తిప్పవచ్చని భావిస్తున్నారట. ఈక్వేషన్లు లెక్కలన్నీ కూడా గంటానే వేస్తున్నారని టాక్. కొందరు కీలక నేతలను వెంట పెట్టుకుని జనసేనలో చేరితే అక్కడ మళ్లీ చక్రం తిప్పవచ్చని గంట ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనతో పాటు తన వియ్యంకులిద్దరూ తన కాపు సామాజిక వర్గానికి చెందిన మరికొందరు నేతలను కూడా పార్టీ మార్పు చేస్తున్నారట. ఇందుకు సంబంధించి తన వర్గానికి భారీగా టికెట్లు ఇచ్చేలా బేరసారాలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు ప్రజారాజ్యంలో చక్రం తిప్పిన గంట ఇప్పుడు జనసేనలో కూడా చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.